నమస్కారం సాగుబడి కార్యక్రమానికి స్వాగతం వాణిజ్య పంటల్లో చెరుకు అతి ప్రధానమైన పంట ఈ పంట పూర్తిగా నీటి తొడులపై ఆధారపడి పండుతుంది డిసెంబర్ నుంచి మార్చి వరకు చెరుకు విత్తనాలను మడులలో నాటుకుంటారు రైతులు అలా నాటుకున్న తోటలు ఆరేడు నెలల్లో వయసులో పిలకలు పెట్టే దశను పూర్తి చేసుకుంటాయి జూన్ జూలై మాసాల్లో కురిసే నైరుతి వర్షాలతో నీటిని ఎక్కువగా తీసుకొని కనుపులు ఏర్పడతాయి అక్టోబర్లో పూర్తి కనుపులు ఏర్పడి పంట ఏపుగా వచ్చే అవకాశం ఉంటుంది మొక్క మొదలలో వేరు వ్యవస్థ తరిపులలలో బలహీనంగా ఉంటే గాలికి పడిపోయే ప్రమాదం ఉంటుంది అలా కాకుండా చెరుకు గడుల ఆకులతో జడలు కట్టే విధానాన్ని పాటిస్తే మంచి దిగుబడి పొందవచ్చు చెరుకు పంటల సాగుతో సాగులో మెలుకోవలు తీసుకునే జాగ్రత్తలపై సలహాలు ఇచ్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సైంటిస్ట్ కేఎస్ ఠాగూర్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ప్రస్తుతం చెరుకు ఏ దశలో ఉందంటారు ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పండి సాధారణంగా చెరుకుని డిసెంబరు జనవరి మాసాల్లో నాటుతారు సో ప్రస్తుతానికి రెండు నుంచి మూడు నెలల వయసులో చెరుకు పంట ఉన్నది సార్ ఇప్పుడు సడన్గా వర్షాలు పడ్డాయి కదా సార్ దానివల్ల చాలా పంట నష్టపోయిపోయింది సో చెరుకు పంట ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు అంటే మిగతా పంటలతో పోల్చి చూసుకున్నట్లయితే చెరుకు పంటకు నష్టం తక్కువ అని చెప్పుకోవాలి ఎందుకంటే మిగతా పంటలు కోతకు వచ్చిన్నాయి కానీ చెరుకు పంట రెండు నుంచి మూడు నెలల వయసులో ఉన్నది కాబట్టి దానికి అంతగా నష్టం కలగదు ఎక్కడన్నా ఈ అకాల వర్షాల వల్ల నీరు కనుక నిల్వ ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో మన చెరుకు పెరుగుదల కొద్దిగా కుంటుపట్టడానికి అవకాశం ఉన్నది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఆ నిల్వ ఉన్న నీటిని వెంటనే తీసేసినట్లయితే మనకి చెరుకు పంటను నివారణ నుంచి తగ్గించుకోవచ్చు ఓకే మరి చెరుకు పంటలో అధిక దిగుబడి రావాలంటే ఎటువంటి మెలుకులు పాటించాలంటారు చెరుకులో అధిక దిగుబడికి చెరుకు పొలం దున్నటం దగ్గర నుంచి కోత కోసే వరకు ప్రతి విషయంలో కూడా కొన్ని మెళుకులు పాటించినట్లయితే మనం చెరుకులో ఆశించిన దిగుబడిని సాధించవచ్చు చెరుకులో ప్రధానంగా నేల తయారీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చెరుకు వేరు దాదాపు యాభై సెంటీమీటర్ల లోతు వరకు వెళ్తుంది కాబట్టి నేలను బాగా దుక్కి దిన్నుకోవటం అతి ముఖ్యమైన చర్య అలాగే చెరుకు దాదాపు ఒక సంవత్సర కాలం పాటు పొలంలో ఉంటుంది కాబట్టి దుక్కిలో వేయాల్సిన ఎరువులను తప్పకుండా వేయాలి ముఖ్యంగా వేర్లు అభివృద్ధి చెందటానికి కావాల్సిన బాసరం ఎరువులు అలా నీటి అద్దరిని రోగాల్ని తట్టుకునేటువంటి మిరిట పొటాషియన్ ఎరువులు మనం దుక్కిలో వేసుకున్నట్లయితే చెరుకు మొదటి దశలో బాగా ఏపుగా పెరిగి మనకు ఆశించిన దిగుబడులు వస్తాయి అలాగే రకాలను కూడా మన ప్రాంతానికి అనువైన రకాలని మన ప్రాంతంలో ఉండే రోగాలు తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవటం కూడా ఒక ముఖ్యమైన యాజమాన్య పద్ధతి అలాగే అంతరకృషి కూడా చాలా ప్రధానమైనది చెరుకు దాదాపు తొంభై రోజుల వరకు గనక మనం అంతరకృషి చేసి సాళ్ల మధ్య కలుపులు లేకుండా చూసుకున్నట్లయితే మనం చెరుకు పంటను ఏపుగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నీటి యాజమాన్యం కూడా చాలా శ్రద్ధగా చేయాలి ఎందుకంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై తళ్ళు వరకు నేల స్వభావాన్ని బట్టి అవసరమవుతుంటుంది కాబట్టి చెరుకు పంట ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి ఎద్దరికి గురి కాకుండా చూసుకున్నట్లయితే మనం ఆశించిన దిగుబడులు సాధించవచ్చు అలాగే చెరుకు నరికేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా చెరుకులు కూలీలతో నరికిచ్చినప్పుడు వాళ్ళు ఒకటి రెండు అంగుళాలు వదిలిపెట్టి నరుకుతుంటారు అలా అలా చేసినట్లయితే దాదాపు ఎకరానికి రెండు నుంచి మూడు టన్నుల చెరుకు నష్టమవుతుంది అలా కాకుండా మనం యంత్రాలతో కనుక ఈ చెరుకుని నరికించినట్లయితే ఎకరాకి దాదాపు మూడు టన్నులు ఆదా అవుతుంది కాబట్టి యాంత్రీకరణ పద్ధతులను కూడా పాటించినట్లయితే చెరుకులో మనం ఆశించిన దిగుబడులను సాధించవచ్చు నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు హలో హలో కిరణ్ గారు నమస్తే అండి గారు ఉన్నారు మీ ప్రశ్న అడిగండి చెరకు రెండు రకాలండి స్వల్పకాలిక రకాలు ఉంటాయి మధ్యకాలిక రకాలు ఉంటాయి స్వల్పకాలిక అయితే మీకు పది నెలల తర్వాత కోతకు వస్తాయి అలాగే మధ్యకాలిక రకాలు పన్నెండు నెలల తర్వాత మీ కోతకు వస్తాయి ప్రతి రైతు కూడా తమకున్న పొలంలో కొంత భాగం మధ్యకాలిక రకాలు మరి కొంత భాగం స్వల్పకాలిక రకాలు పెంచుకున్నట్లయితే చెరుకుని ఫ్యాక్టరీకి పంపించేటప్పుడు దాదాపు పూర్తి కాలం ఒకే వయసుకల్ చెరుకుని పంపించడానికి అవకాశం ఉంటుంది సార్ మరి కార్షి చెరుకు పంట అంటే ఏంటి కార్సీ అంటే ముందు ఒక సంవత్సరం చెరుకు పెంచిన తర్వాత దాన్ని నరికేసి తర్వాత మళ్ళీ ఎరువులు నీరు ఇచ్చినట్లయితే రెండో పంట వస్తుంది అంటే మళ్ళీ తిరిగి నాటకుండా అటువంటి పంటని మనం కార్సీ తోటలు అంటాం సో ఇందాక చెప్పారు కదా అంతర పంటలు వేసుకోవచ్చు చెరుకు పంటలు అనేసి సో ఎటువంటి అంతర పంటలు వేసుకుంటే మంచి లాభం అంటారు చెరుకులు అంతర పంటలుగా ముందు మన ప్రాంతంలో ఏ పంటకి డిమాండ్ ఉందో చూసుకోవాలి ఆ డిమాండ్ ఉన్న పంటల్లోంచి మనం ఒకదాన్ని ఎన్నుకొని వేసుకోవాలి చెరకులో ప్రధానంగా అంతర పంటగా కొత్తిమీర వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు అలాగే వేరుశనగ ఉల్లి సోయా చిక్కుడు ఇటువంటి పంటల్ని ఎన్నుకొని లాభదాయకంగా ఉంటుంది కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు హలో చెప్పండి తిరుపతి గారు నమస్తే అండి చెప్పండి కొట్టినా తగ్గుతున్నా ఇప్పుడు ఓకే సో బంతి పువ్వు మురదొచ్చిందంట సార్ ఈరోజు మనం చెరుకు పంటపై డిస్కషన్ పెట్టాము సో మళ్ళీ ఒకసారి బంతి పువ్వు ఉన్నప్పుడు కాల్ చేయండి సార్ ఇందాక మీరు చెప్పారు కదా ఎలాంటి పంటలు వేసుకుంటే అధిక లాభం జరుగుతుంది అనేసి సో ఇక్కడ మామూలుగా మన స్టేట్లో ఏ వేసుకుంటే మంచిది అంటారు అదే ఇందాక చెప్పినట్టు మన మార్కెట్ డిమాండ్ని బట్టి కొత్తిమీర వేసుకోవచ్చు చాలా లాభదాయకంగా ఉంటుంది కొంచెం పరిశోధన స్థానాల్లో కూడా కొత్తిమీరకి అధిక ఆదాయం వచ్చినట్టు మేము గమనించాం కొత్తిమీర కానీ బెండకాయ కానీ అల్లం కానీ మన ప్రాంతంలో అయితే మన ప్రాంతానికి ఏది డిమాండ్ ఎక్కువ ఉంటే మన ప్రాంతంలో ఆ కూరగాయలను సాగు చేసినట్లయితే అంటే వాతావరణం కూడా ఓకే సో నీటి యజమానం గురించి చెప్పండి ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కరెంటు ఉంటాయి నీరు కూడా సరిగా దొరకవు మనకి సో నీటి యజమాని పద్ధతి గురించి చెప్పండి చెరుకులో నాటిన వెంటనే నేను పెట్టాలని తర్వాత నేల స్వభావాన్ని బట్టి మూడు నాలుగు రోజుల తర్వాత మరొకసారి జీవతాడు ఇవ్వాల్సి ఉంటు ఉంటుంది అక్కడి నుంచి దాదాపు చెరుకు పిల్లక దశ వరకు చాలా సున్నితమైన దశ చెరుకులు ఆ దశలో కనుక నీటి ఇద్దరికి గురైనట్లయితే పిల్లకల సంఖ్య తగ్గిపోతుంది తద్వారా తర్వాత ఏర్పడే గడల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి ఈ పిలకలు వేసే దశ చాలా సున్నితమైన దశ కాబట్టి ఆ దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి ఒకవేళ వేసవిలో నీటి కొరత ఉన్నప్పుడు పంట మీద యూరియా మరియు పొటాష్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే ఒక వారం పది రోజుల వరకు చెరుకు పంటను కాపాడుకోవచ్చు మెదక్ నుంచి కాలర్ ఉన్నారు హలో హలో మేడం నమస్తే అండి మేడం నమస్కారం నేను మెదక్ జిల్లా కోయిర మండల్ గుర్జువాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మేడం ఓకే అండి మీ ప్రశ్న అడగండి ఠాగూర్ గారు ఉన్నారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి ఓకే సార్ నేను మార్చి ఫస్ట్ కు నేను ప్లాంటేషన్ చేశానండి చెప్పండి అయితే అది ఇప్పుడు పిలకల దశలో ఉంది కొంచెం కొంచెం మధ్యలో అవును మీరు బాగా ఆలస్యంగా నాటారు చెరుకు నాటలు దాదాపు డిసెంబర్ జనవరి కల్లా పూర్తి చేసుకుంటే మంచిది ఒకవేళ ఆలస్యంగా నాటినట్లయితే దానికి పీక పొరుగు రావడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అది పీకపురుగు అని అర్థమవుతుంది దీని నివారణకు మీరు తడులు నీటి తడులు చాలా దగ్గర దగ్గరగా ఇవ్వాల్సి ఉంటుందండి తర్వాత దీనికి ట్రైకోగ్రామా అనే గుడ్డు జీవులు దొరుకుతాయి వాటిని కనుక తీసుకొచ్చి మీరు పొలంలో ఎకరాకు ఇరవై వేల చొప్పున ఇరవై వేల గుడ్ల చొప్పున మీరు అమర్చినట్లయితే ఈ పురుగుని కొంతవరకు నివారించుకోవచ్చు అలాగే సాళ్ల మధ్య చెరుకు చెత్తంగా కప్పినట్లయితే మీకు భూమిలో తేమ నిలవ ఉండి ఈ పురుగు ఉద్ధృతి తగ్గుతుందండి మెదక్ నుంచి కాలర్ ఉన్నారు హలో హలో భిక్షపతి గారు నమస్తే అండి నమస్తే మీ ప్రశ్న అడిగండి చెప్పండి అయితే ఎకరాకు ఎన్ని టూ వండువచ్చు సార్ చెరుకు చెప్పండి ఒక ఎకరాకు ఎన్ని టన్నులు అండవచ్చు అంటున్నారు మాకు మేము బెల్లం తయారు చేస్తాను సార్ బెల్లంకు గిట్టుబాటు లేదు సార్ మొత్తం చెరుకు రెడీ అయినాక కూడా బెల్లం తయారు చేయడానికి వెయ్యి రూపాయలు కలిసి వస్తుంది సార్ ఆ టూ థౌజండ్ బెల్లం అమ్ముతుంది సార్ మొత్తం మీద ఇదే దుస్థితి ఉంటే మాత్రం ఒక మళ్ళీ వచ్చేసరి చెరుకు పెట్టే స్థితిలో లేదు సార్ మీరు సాధారణ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మీకు కనీసం నలభై నుంచి యాభై టన్నులు దిగుబడి వస్తుందండి ఎకరాకు ఇంకా మీరు యాజమాన్య పద్ధతులు మీ భూమి నేల స్వభావం మీ యొక్క నీటి గుణము వాతావరణ పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మీరు దాదాపు వంద నుంచి నూట యాభై టన్నుల వరకు దిగుబడి తీసిన రైతులు కూడా ఉన్నారు అంటే దిగుబడి అనేది మీ యొక్క యాజమాన్య పద్ధతులు మీద ఆధారపడి ఉంటుంది కానీ మన రాష్ట్రంలో విడుదల చేసిన రకాలన్నీ కూడా కనీసం ఎకరాకు యాభై టన్నులు దిగుబడి ఇస్తాయండి సార్ ఎరువులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ఎరువుల యజమాని చెప్పండి చెరకు ఇందాక చెప్పుకున్నట్లు దాదాపు ఒక సంవత్సర కాలం పాటు పొలంలో ఉంటుంది ఈ ఎరువుల విషయానికి వస్తే దుక్కిలో వేయాల్సిన ఎరువులు తప్పనిసరిగా వేయాలి ముఖ్యంగా బాస్వన ఎరువులు ఇది వేరులు బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అలాగే పొటాషియం ఇచ్చే ఎరువులు మీరేట్ ఆఫ్ ఇవి ఈ పంట నీటిగా దాన్ని కీటకాలను పురుగులను అలాగే తెగుళ్ళను తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది సో దుక్కిలో వేయాల్సిన ఎరువులు కంపల్సరిగా ఇవి ఎకరాకు ఆరు బస్తాలు సుంగిల్ సూపర్ ఫాస్ఫేటు అలాగే ఒకటిన్నర బస్తా ఆఫ్ పొటాషు తప్పనిసరిగా వేయాలని అలాగే ఇక నత్రజని ఎరువులకు వచ్చినట్లయితే చెరుకు నాటిన నలభై రోజులకు ఒక రెండు బస్తాలు యూరియా తర్వాత ఇంకో నలభై రోజులకు ఇంకో రెండు బస్తాలు యూరియా వేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ చాలామంది రైతులు చెరుకు నొరకటానికి ముందు కూడా ఎరువులు వేస్తూ ఉంటారు దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదండి అండి నుంచి కాలర్ ఉన్నారు హలో నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ 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 నేను మరి నమస్తే చెప్పండి పెరుగుతుంది డ్రిప్ వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయండి మీరు తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగు చేసుకోవచ్చు అలాగే ఎరువుల్ని కూడా మీరు డ్రిప్లో ఇచ్చినట్లయితే మీకు ఎక్కువ ఆదా అవుతుంది అలాగే కలుపు సమస్య కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు డ్రిప్ ద్వారా చెరుకు పెంచుకున్నట్లయితే దాని ద్వారా మీకు కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది సో సాధారణ పారకం పద్ధతి కన్నా మీరు డ్రిప్ ద్వారా వెళ్ళినట్లయితే మీకు ఖర్చు తగ్గుతుంది తద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది సార్ మరి చీడపిడలు చీడపిడలు కలుపు నివారణ గురించి చెప్పండి సాధారణంగా చెరుకు నాటినప్పటి నుంచి ఈ కలుపు సమస్య ఉంటుందండి చెరుకు నాటిన రెండు మూడు రోజుల తర్వాత అట్రాజిన్ అనే ముందు దానికి మనం పిచికారీ చేసినట్లయితే దాదాపు పదిహేను ఇరవై రోజుల వరకు కూడా ఈ కలుపును నివారించుకోవచ్చు ఇంకా ఇరవై రోజుల తర్వాత ఇంకా వెడల్పాటాకులు ఇటువంటి కలుపు మొక్కలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి టూ ఫోర్ డి ప్లస్ పెరాక్వాట్ మందులు ఈ రెండింటిని కలిపి చెరుకు మీద పడకుండా ఓన్లీ కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్లు పిచికార చేసుకున్నట్లయితే ఈ కలుపు నివారణ సమర్థంగా చేసుకోవచ్చు అలాగే అంతర్కృష్టి చేయటం వల్ల కూడా కలుపుని నివారించుకోవచ్చు పైగా ఈ చెరుకు చెత్తని తగలబెట్టకుండా సాళ్ల మధ్య కనుక పరుచుకున్నట్లయితే ఈ కలుపు నివారణ బాగా సమర్థవంతంగా చేయొచ్చు ఒక తొంభై నుంచి వంద రోజుల వరకు కనుక మనం కలుపు నివారణ చేసుకున్నట్లయితే ఇంకా తర్వాత చేయాల్సిన అవసరం ఉండదు తెగులు నివారణ గురించి చెప్పండి సాధారణంగా మన ప్రాంతంలో కాటుకు తెగులని ఎక్కువగా గమనిస్తుంటాం అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ వడలు తెగులు అంటే వీటిని కూడా గమనిస్తుంటాం సో ఈ తెగులు రాకుండా మనం చెరుకు నాటేటప్పుడే చెరుకును విత్తన శుద్ధి చేసుకోవాలి కార్బండిజం అలాగే బావిస్టిన్ వీటితో మలాదియా ఈ రెండు మందులతో కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను మొదటి దశలోనే నివారించుకోవచ్చు ఒకవేళ ఆ తెగులు కనపడినప్పుడు ఈ కాటుకు తెగులు కానివ్వండి ఆ కొరడాలను కనుక కోసేసి దూరంగా తగలబెట్టేసి దాన్ని ప్రొపిికోనోజోల్ మందు లీటర్కి ఒక మిల్లీ లీటర్ చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాటుకు తెగుల్ని నివారించుకోవచ్చు అలాగే వడల తెగులు ఆశించినప్పుడు ఆ దుబ్బుల్ని కూడా పెగిలించి కాల్చివేయాలి ఒక సింప్టమ్స్ కనపడిన చోట క్లోరైడ్ లీటర్కి మూడు గ్రాముల చొప్పున భూమి తడిచేటట్టు కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ రెండు తెగుళ్ళని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు నుంచి కాలర్ ఉన్నారు హలో మేడం శేఖర్ గారు నమస్తే అండి హలో టీవీ వాళ్ళు తగ్గించి మాట్లాడండి నమస్తే మేడం టీవీ వాళ్ళు తగ్గించి మాట్లాడండి మీ ప్రశ్న అడగండి ఆ మేడం ఓకే ఓకే చెప్పండి ఠాగూర్ గారు ఉన్నారు మీ ప్రశ్న అడగండి మేడం ఎప్పటిలో చెరువు తగ్గినాం మేడం చచ్చిపోతుంది చెప్పండి అదే దానికి ఏది సీ ట్రీట్మెంట్ చేయాలని ఓకే ఇప్పుడు ఏప్రిల్ అనేది చాలా అనుకూలమైన సమయం కాదండి బాగా లేట్ అయిపోయింది అది ఇందాక చెప్పుకున్నట్లు ఆలస్యంగా నాటినట్లయితే మీకు పీక పొరుగు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది మోడెం పంటలకు రైతులు ఎటువంటి చర్యలు సిద్ధం చేయాలంటారు మోడిం పంట మంచి పంట తీసుకోవాలంటే ముందు మనం తోటలో సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులన్నీ కూడా పాటించినట్లయితే మనకు మంచి మోడిం తోట వస్తుంది కూలీలతో కాకుండా మనం యంత్రాల సహాయంతో గనక చెరుకు పంట నరికినట్లయితే తర్వాత వచ్చే మోడెం పంట చాలా ఏపుగా వస్తుంది అలాగే మోడెంపు పంటలో నత్రజని ఎరువులు దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ కావాలి ఇందాక అనుకున్నట్లు నాలుగు బస్తాల యూరియా కాకుండా దానికి ఆరు బస్తాల యూరియా అవసరం ఉంటుంది ఈ ఎరువులను కూడా బాసరం పొటాష్ నత్రజని ఎరువులను కార్స్ చెక్కెన వెంటనే వేయాల్సి ఉంటుంది అలాగే కార్స చెక్కెన ముప్పై రోజుల తర్వాత మరో మూడు బస్తాల యూరియా అందించాల్సి ఉంటుంది ఈ కార్సు తోటలు మొక్క తోట కన్నా ఒక నెల రోజులు ముందుగానే పక్వానికి వస్తాయి కాబట్టి చెరుకు నరికేటప్పుడు వీటిని ప్రాధాన్యత క్రమంలో ముందుగా నరికినట్లయితే మనకు ఆశించిన చెరుకు దిగుబడులు అలాగే పంచదార దిగుబడులు రావడానికి కూడా అవకాశం ఉన్నది ఇంకోటి ఈ తోటల్లో చీడపీడలో సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని గమనించిన వెంటనే మనం తగిన నివారణ చర్యలు చేసుకున్నట్లయితే కార్సులో కూడా దాదాపు మొక్క తోటతో సమానమైన దిగుబడులు ఆశించడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు హలో హలో రాజుగారు నమస్తే అండి నమస్తే మేడం మీ ప్రశ్న అడిగండి మాది గుంటూరు జిల్లా నెమలపూరి రాజపాలెం మండలం మేడం ఓకే ఇది చెరుకులో తీసుకోవాల్సిన మెరుపుల గురించి చెప్తే బాగుంటుంది ధన్యవాదాలు మేడం ఓకే అండి సో చెరుకు పంటకి ఎటువంటి మందులు వాడితే మంచిదని అడుగుతున్నారు ఎరువులు అదే ఎరువుల విషయంలో ముఖ్యంగా నత్రజని భాస్వరం పొటాష్ ఇచ్చే ఎరువులు కంపల్సరీగా వేయాలి మేడం ఈ భాస్వరం పొటాష్ ఎరువులు దుక్కిలో వేయాలి నత్రజని ఎరువులు పంట పెరిగిన తర్వాత వేయాలి అదే తోటకైతే నత్రజనివులు మొదట్లోనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే చెరుకులో ముఖ్యంగా కార్షిక తోటల్లో ఇనుపదాతు లోపం గమనిస్తూ ఉంటాం అంటే ఆకులు తెల్లగా పాలిపోయినటువంటి సో దాని నివారణకు కూడా మనం పెరాసల్ఫేటు ఉపయోగించినట్లయితే దాన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఓకే సో మరి మోడి చెరుకు పంట అధిక దిగుబడి రావాలంటే ఎటువంటి చర్యలు పాటించాలంటారు అదే మొక్క తోటను ముందు సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులన్నీ పాటించాలి అలాగే మొక్కలను నరికేటప్పుడు యంత్రాల సహాయంతో నరికినట్లయితే మనం వచ్చే పులకలన్నీ కూడా భూముల నుంచి వస్తాయి ఆ వేర్లు కూడా కొంచెం లోతుగా వెళ్తాయి దానివల్ల మనం ఇచ్చిన ఎరువులను కానివ్వండి నీటిని కానివ్వండి మొక్క సమర్థవంతంగా తీసుకుంటుంది అలాగే ఎరువులు ఇందాక చెప్పినట్టు నత్రజని ఎరువులు దాదాపు ఒకటిన్నర శాతం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నీటి తల్లి కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఉంటుంది ఎందుకంటే మోడెం తోటలో వేర్లు కొంచెం పైపైనే ఉంటాయి కాబట్టి అలాగే ఆఫ్ బ్యారింగ్ అంటారు అంటే గూళ్ళు చెక్కటం అంటే రెండు వైపులా మనం నాగలతో కానీ దున్నినట్లయితే పాత వేర్లు తెగిపోయి మళ్ళీ కొత్త వేర్లు వస్తాయి దానివల్ల మనం ఇచ్చిన ఎరువులు కానీ నీరు కానీ మొక్క సమర్థవంతంగా తీసుకుంటుంది సో ఈ పనులన్నీ కనుక సక్రమంగా చేసినట్లయితే మన మోడిన తోటలో దాదాపు మొక్క తోటలో లేదా ఇంకా ఎక్కువ దిగుబడి సాధించడానికి కూడా అవకాశం ఉంది ఓకే మెదక్ నుంచి కాలర్ ఉన్నారు హలో మేడం నా పేరు శ్రీనివాస రెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్ జరాసంగ మండలం ఓకే అండి మీ ప్రశ్న అడిగండి మేడం ఇప్పుడు చెరుకు బెడ్డుకుంది ఐదు ఫీట్ల బెడ్కు రెండో క్రాప్ ఓకే అయితే మొదటి క్రాప్ తీసినాక వాడే ఉంటారు కదా మేడం అక్కడనే మొత్తం నేర్పేశామన్న ఎందు వాడే మేడం వేస్ట్ చెప్పండి అయితే అది ఇప్పుడు రెండో క్రాపు బాగానే మొలుకొచ్చింది ఇప్పుడు జూన్ టైంలో అది అందులోనే సేంద్రియ ఎరువుతు కావాలంటే ఏమన్నా మందులు ఉన్నాయా సార్ మీరు దాన్ని సార్ల మధ్య కనుక మీరు చాలా మధ్యలో ఉంచాం సార్ అదే సార్ల మధ్యలో కనుక మీరు దున్నినట్లయితే రిటర్న్ మేనేజర్ అని ఉంటాయి అవి మట్టిని తిరగేస్తాయి అనమాట దాని కనుక మీరు నరిపినట్లయితే ఈ చెరుకు వాడే ఎండిపోయిందంతా కూడా భూమిలో కలిసిపోతుంది దాన్ని కంపల్సరిగా మీరు సూపర్ సింగిల్ సూపర్ పాస్వేట్ ఎరువు వేసినట్లయితే ఇంకా తొందరగా భూమిలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది సార్ మరి మోడం చెరుకు పంటను ఎన్నిసార్లు తిరిగి చేసుకోవచ్చు అంటారు మోడం పంట ఎన్నిసార్లు తీసుకోవడం అనేది మనం మొక్క తోటను అలాగే మొదటి మోడం తోటను ఎంత శ్రద్ధగా చేశామనే దాని మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా రెండు నుంచి మూడు మోడిం తోటలు తీసుకోవచ్చు కానీ సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులన్నీ చక్కగా పాటించినట్లయితే మనం దాదాపు ఐదారు వరకు తీసుకోవచ్చు నేను కొన్ని ప్రాంతాల్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై మోడిం పంటలు తీసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి కానీ సాధారణంగా రెండు నుంచి మూడు పంటలు తీసుకోవటం శ్రేయస్కరం ఓకే చాలా థ్యాంక్స్ అండి ఠాగూర్ గారు చెరుకు పంటపై వాటి నీటి యాజమాన్య పద్ధతులు ఎరువు ఎరు ఎరువుల యజమాని గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ఇది వాటి సాగుబడి చూస్తూనే ఉండండి వి సిక్స్ న్యూస్